పురియు బాణం ఆకారంలో ఉన్న ఆలయాన్ని ఎప్పుడైనా చూసారా? రామాయణం మొత్తం ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో వచ్చి 34 నిమిషాలు, స్కిప్ మాత్రం చేయకండి. రామనారాయణం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఉందా? అదేనండి, విల్లు బాణం ఆకారంలో ఉన్న ఆలయం. ఇది ఎక్కడ ఉందంటే మన ఇండియాలో, అది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఉంది. ఈ విజయనగరం విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్ళడానికి 60 కిలోమీటర్లు. ఈ ఆలయాన్ని 15 ఎకరాల స్థలంలో నిర్మించబడింది. ఈ ఆలయం విల్లు బాణం రూపంలో నిర్మించారు. ఇది మొదటిసారి. ఇలాంటి ఆలయం మరి ఎక్కడా లేదు. రామాయణం కథ చెప్పడానికి ఈ ఆలయం నిర్మించబడింది. ఇది రామనారాయణంలో నిర్మించారు. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, చూడముచ్చటైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది సాయంకాలం వెళ్తే రాముల వారు ఆంజనేయ స్వామి మనతో మాట్లాడినట్టు ఉంటుంది, అంత బాగా కట్టారు. అలాగే ఈ ఆలయాన్ని, వైభవాన్ని చూసేందుకు దేశ నలుమూల నుంచి భక్తులు వచ్చిస్తారు. భక్తులే కాదు, చాలామంది చూస్తారు. ఎందుకంటే ఇలాంటి ఆలయం మరి ఎక్కడా లేదు. అసలు ఆంజనేయ స్వామి మీద లేజర్ లైట్తో రామాయణం కథ మొత్తం కనబడుతుంది మనకి. ఈ ఆలయాన్ని శ్రీరాములు వారికి అంకితం చేశారు. చరణ సరోజ రజ నిజ మన ముకుర సుధారి వరణం రఘువర విమలయస జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార విద్యాదేహు మోహి హరహు కలేశ వికార మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు, మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడి ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిరగిద్దాం. ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజేవాం భజేవాన గాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే శుక్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణమాట విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు
ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉన్నాయి. ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుంటాడు. గ్రీవ కుమ్మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేకి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యజ్ఞాను చుంబంటు గావించి వాలిని సంపించి కాసతిల కుంటు వాసుకి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే మహాసముద్రాన్ని దాటుకుంటారు. నీటిలో పడ్డ స్వేద విభూ ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. లోకంలో అడుగుపెట్టిన పవన మహిరావణ మరియు అహిరావణ ఐదు దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు. అప్పుడు మహాబలి ఐదు ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో ఐదు దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముఖిస్తారు. నీ కన్న నాకెవ్వరూ కూర్మిలేరంచు మన్నించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపముల్ రాజ్యముల్ కల్పునే సామ్రాజ్యముల్ కల్పు సంపత్తులు కల్పునో వాననాకార మనస్తూతమైన ఎప్పుడు తప్పకన్ తలచు నా జిహ్వయన్
నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను తీర్పుచేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. స్వామిని మనసారా స్మరించుకుని శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, దయచేసి శ్రీ జయ హనుమంత మహావీర శ్రీ జయ హనుమంత.
जय अजर जनाही अनुग्रह तुम हरे जीते राम दुआरे तुम रखवारे ओ तन आज्ञा बिनु मैं सारे सब सुख लहर तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना भूत पिशाच निकट नहीं आवई महावीर जब नाम सुनावई नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावई मन क्रम वचन ध्यान जोड़ावई तब पर राम तपस्वी राजा दिल के काज सकल तुम साजा
See, boom.